నైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా కారణంగా కర్రల సమరంను రద్దు చేసిన అధికారులు కర్నూలు జిల్లాలో బయట వ్యక్తులకు దేవరకట్టలోకి అనుమతిని రద్దు చేస్తున్న పోలీసులు అలాగే 11 పోలీస్ చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీస్ ఆంక్షలతో కర్రల సమరంపై నేడు ఉత్కంఠ నెలకొంది. కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం రద్దు ఉత్కంఠను రేపుతోంది. అనుమతిస్తున్న పోలీసులు కరోనా కారణంగా కర్రల సమరంను రద్దు చేసిన అధికారులు అలాగే దేవరగట్టులోకి బయట వ్యక్తులకు అనుమతిని నిషేధించిన పోలీసులు అలాగే దేవరగట్టులో 144 సెక్షన్ ని అమలు చేస్తున్న పోలీసులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా దేవరగట్టులో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బన్నీ ఉత్సవాలను అధికారులు రద్దు చేశారు. ఆలూరు హోలగుంద మండలాల్లో లాక్డౌన్ కారణంగా దుకాణాలను మూసివేశారు. దేవరగట్టుకు వెళ్లే అన్ని దారులను మూసివేసి ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కర్రల సమరానికి కంకణధారణ చేశారు. భగవంతునిపై భారం వేసి సంప్రదాయ రీతిలో పండుగను జరిపేందుకు 3 గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. కేవలం శాస్త్ర సంప్రదాయ పద్ధతిలోనే ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని పోలీసులు ఇప్పటికే ఆజ్ఞలు జారీ చేశారు. అయితే బన్నీ ఉత్సవాన్ని ఆపే ప్రసక్తే లేదంటూ కొందరు గ్రామస్తులు తేల్చిచెబుతున్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్ చెప్పండి. మాకు కర్నూలు జిల్లాలో దేవరగట్టు మందారి గంటే ముందుగా మీద కరెంటు ప్రయాణిక దృశ్యాలు నిద్రించిందో ఇప్పుడు వారిని మిస్టులు ఇంకా ప్రాణాలు కోల్పోయిన గురించి సైతం వెళ్ళి ఉన్నాను. దసరా పండుగ దేవరగట్టులో ఈ విధంగా జరిగితే ఆహ్వానిస్తూ వచ్చింది. దీనిపై భక్తితో తరతరంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. భక్తులు చిన్నా సరే దీనిపై విశ్వాసం భక్తి సంప్రదాయాలను ప్రాధాన్యం ఇస్తారు. కానీ పండుగ రోజున అందరి ఇళ్ళలో సతప్తం చేసుకుంటారు. ఇటువంటి చేసుకుని అన్నం కలుపుకుంటారు. సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. అలాంటి దేవరగట్టులో కరెంటు చేయడంపై సర్వత్రా ఉత్సవం జరుగుతుంది. అయితే నగర జిల్లాలోనే అత్యంతంగా దేవరగట్టు ఉత్సవాలపై అధికారులు సైతం కరెంట్ సమయం రద్దు చేయడం జరిగింది. ఈ సంగతి ఇక్కడైతే 3 గ్రామస్తులు మాత్రం దీన్ని మేము మాత్రం చేయమో అనే చూసి చెప్తున్నారు. అయితే అశోక్, బయట వ్యక్తులు రాకుండా పోలీసులు నిషేధం విధించిన ఈ తరుణంలో ఎటువంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు పోలీసులు? సుమారుగా 1500 మంది పోలీసులు పైగా బందోబస్తు ఏర్పాటు జరిగింది. అయితే పూర్తిగా చెప్పొచ్చు ఎక్కడ కొట్టవాలని ఆలోచిస్తున్నారు. అక్కడ నుంచి ఎవరిని లోపల రానివ్వకూడదు కూడా అది చేస్తున్నారు. అయితే ఈ అర్ధరాత్రి జరిగే మాలమల్లి కళ్యాణానికి ఎవరు రాకూడదు. కేవలం భక్తులతో అందరూ చేయాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం లెక్క చేయమని కూడా వారు 3 గ్రామాల ప్రజలు కూడా చెప్తున్నారు. అయితే ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు పాటించాలని కూడా వారు చెప్తున్నారు. ఇది ఇప్పటికైతే ప్రస్తుతం పరిస్థితిలో పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఇక్కడొక్కనే 1500 పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా రాష్ట్రానికి కూడా ఎవరు ఇక్కడికి రావద్దు అనేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది మాధురి. అయితే ఈ కర్రల సమరం గురించి అక్కడ స్థానిక ప్రజలు ఏమంటున్నారు అశోక్? ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్క స్థానికులు అయితే ఉన్న పరిస్థితుల్లో మేము ప్రాణవాయితీ వచ్చిన సంప్రదాయాన్ని మాకు ఎవరు ఆర్థికలేదని వాళ్ళు ఈ అక్కడ ఉన్న ప్రజలు స్థానిక ఎమ్మెల్యే మంత్రి గుమ్మలో చేరని కూడా ప్రజల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎవరు చేసుకోవద్దని ఈ కరోనా విస్తృతంగా ఇప్పుడు నేపథ్యంలో ఒక్కరు చూసే పంపించాలనేది వారు చూడడం జరిగింది. అయితే అధికారులు మాత్రం
దీనికి ఎవరు ఎవరు ఇంటికేషన్ వాళ్ళకి కన్ను చర్యలు తీసుకుంటాము వన్ పార్ట్ చేస్తున్నారు మాధురి అయితే అశోక్ దేవరగట్టులో ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు విధించిన ఈ సమయంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు उत्सवाई गत उत्सवा रद्द అయితే ప్రస్తుత పరిస్థితులతో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది కరల సమరం జరుగుతుందో లేదో తెలియదు కానీ తాజా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా మారిందని గ్రామాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఉత్సవానికి వచ్చిన ఇబ్బంది లేదని శాస్త్ర సంప్రదాయ పద్ధతిలో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుపుకోవచ్చని పోలీసులు క్లారిటీ ఇచ్చారు కానీ గుంపులు గుంపులుగా వచ్చి కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకునే ఉత్సవానికి మాత్రం అనుమతి లేదని తేల్చి చెప్పారు పోలీసులు దేవరగట్టు ప్రాంతంలో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం తర్వాత జరిగే బన్నీ ఉత్సవం ప్రతి సంవత్సరం ఓ వివాదాస్పదంగా మారుతూనే ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఆపేందుకు అధికారులు అయితే ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో స్వామివారి ఉత్సవాలను నిరాడంబరంగా జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ కార్యక్రమంపై మరింత ఉత్కంట పెరిగింది మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి బన్నీ జైత్ర యాత్రకు ఈ రోజు నిర్వహణ గ్రామమైన నెరననికి గ్రామంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు కంకణ ధారణ జరిగింది
ప్రతి సంవత్సరం పరిపాటిగా తమ గ్రామానికి పండుగ కోసం తరలి వచ్చే బంధువులకు ఫోన్లు చేసి మరీ రావద్దు అనే చెప్పే పరిస్థితి ఏర్పడింది. దీనిపై గ్రామస్తులు ఇప్పటికే తీవ్ర విచారాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఎన్నడూ ఊహించలేదని కానీ జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.